కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో నటీనటులుగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చేస్తున్న యాక్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా ఉండాలి, లేదంటే టేకుల మీద టేకులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఎక్కువ టేకులు తీసుకుంటే కొంతమంది డైరెక్టర్లకు నచ్చదు. అలాంటప్పుడు ఆ డైరెక్టర్లు మృదు స్వభావి అయితే రిక్వెస్ట్ చేసి ఆర్టిస్టులతో యాక్టింగ్ చేయించుకుంటారు. కానీ అందరు దర్శకులు స్మూత్గా ఉండరు అని చెప్పలేం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు టేక్ సరిగ్గా రాకపోతే, షూట్ అనుకున్న టైంకి కాకపోతే ప్రొడ్యూసర్ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుందని సెట్లోనే ఆర్టిస్టుల మీద అరుస్తూ ఉంటారు. ఇక షార్ట్ టెంపర్ ఉన్న డైరెక్షన్లలో కొంతమంది కొడుతూ కూడా ఉంటారు. ఇక అలాంటి వాళ్ళెవరో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కొత్త వాళ్ళతో చిత్రం అనే సినిమా తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ. తేజ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడు. ఎవరు అవునన్నా కాదన్నా ముక్కుసూటిగా నిజాలు ధైర్యంగా మాట్లాడే డైరెక్టర్ ఆయన. అంతేకాదు ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ నుంచి కాజల్, అగర్వాల్, సదా, రీమా సెన్ వరకు ఎంతోమంది నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఇప్పటి వరకు ఆయన పరిచయం చేసిన కొత్త ఆర్టిస్టులను ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ పరిచయం చేయలేదు. ఆయన ఏదైనా సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే తప్పకుండా దాంట్లో ఎవరో ఒకరు కొత్త వాళ్ళు ఉంటారు. అలాంటి దర్శకుడు చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి మంచి హిట్ కొట్టి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే చిత్రం సినిమా షూటింగ్ అప్పుడు అందులో హీరోగా చేసిన ఉదయ్ కిరణ్ యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే అతని డైరెక్టర్ తేజ అతన్ని కొట్టాడని, ఆ తర్వాతే అతను బాగా చేశాడని సినిమా హిట్ అయిన తర్వాత నవ్వుతూ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. అయితే సినిమా హిట్ అయింది కాబట్టి ఆయన కొట్టినా పెద్దగా పట్టించుకోలేదట. ఆ తర్వాత తేజ ఉదయ్ కిరణ్ అనితతో చేసిన నువ్వు నేను సినిమాలో హీరోయిన్ అనితను తేజ చెప్పినట్టుగా చేయకపోవడంతో ఆమెను కూడా తేజ కొట్టాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక జయం సినిమాలో హీరోయిన్ సదాని కూడా తేజ కొట్టారని చెప్పారు. తేజ రూపొందించిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో నేనే రాజు, నేనే మంత్రి, సీత సినిమాలో కూడా నటించింది. 2018లో వచ్చిన సీత పరాజయం పాలైంది. కళ్యాణ్ రామ్ హీరోగా, కాజల్ హీరోయిన్గా తేజ డైరెక్షన్లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ సరిగ్గా యాక్టింగ్ చేయలేదని, తేజ తనని కూడా కొట్టాడట అని కాజల్ ఇప్పటికీ నవ్వుతూ చెప్తోంది. ఇక తేజ ప్రతి సినిమాలో ఎవరినో ఒకరిని కొడుతూ ఉంటాడు. అయితే తేజ ఎవరినైతే కొడతాడో వాళ్ళు మంచి హీరోలు, హీరోయిన్స్ అవుతారని అందరూ అంటుంటారు అని తేజ నవ్వుతూ చెప్తుంటాడు. తేజ పరిస్థితి ఇలా ఉంటే అప్పట్లో మోహన్ బాబుతో సినిమా చేసిన రవిరాజా పినిశెట్టి కూడా ఆర్టిస్టుల్ని కొట్టేవాళ్ళని చాలామంది చెబుతుంటారు. అయితే పదిరాయుడు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సీనియర్ నటి జయంతి గారిని కూడా మోహన్ బాబు గారు, రవితేజ, పినిశెట్టి ఇద్దరు కలిసి కొట్టారని ఆ తర్వాత చాలాసార్లు చెప్పుకొచ్చారు. అలాగే రవిరాజా పినిశెట్టి మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన రాయుడు సినిమాలో కూడా కొత్తగా నటించిన ప్రత్యూషని కూడా అలాగే కొట్టారని, మోహన్ బాబు రవిరాజా పినిశెట్టిని పిలిపించి అమ్మాయి యాక్టింగ్ సరిగ్గా చేయకపోతే మాత్రం కొడతావా అని మోహన్ బాబు డైరెక్టర్ని తిట్టారని అప్పట్లో చాలామంది అన్నారు. ఇలా ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క విధానం ఉంటుంది, కానీ సినిమాల్లో సరిగ్గా చేయకపోతే కొట్టడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్టర్లు కొట్టిన ప్రతి ఆర్టిస్టు కొత్త వాళ్ళే. అదే ఒక సీనియర్ ఆర్టిస్ట్ సరిగ్గా చేయకపోతే కొడతారా? లేదు కదా. అదే ఒక పెద్ద హీరో కొడుకు ఆర్టిస్ట్ అయ్యాడు, అతనిది ఫస్ట్ సినిమా అయితే అతను యాక్టింగ్ సరిగ్గా చేయలేదు, అతన్ని కూడా కొడతారా అని కొంతమంది అంటున్నారు.